Sweta. See it, Sweta. Our Prashant, Shekhar Kanna. Our Prashant. ఇప్పుడు వెళ్ళి ఆ పాప క్యూర్ అయిన తర్వాత మొత్తం కళ్ళు తెరిచిన తర్వాత
పెళ్లి చూసి మొత్తం మేమే చేసాం మొత్తం గణత మాదే అని చెప్పుకుంటున్నారు మరి దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు మరి సంజయ్ అన్న గారికి ఇదేమీ చెప్పుకోవడం ఇష్టం ఉండదు వెళ్ళారు వెంటనే అక్కడ అడ్మిట్ చేశారు 2 లక్షల రూపాయల ఎల్ఓసిని కూడా అందించి వచ్చారు మరి ఈ సందర్భంగా నేను ఇది మా మున్సిపల్ ఆఫీసులోనే జరిగిన ఘటనను నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను ప్రజలందరూ చూస్తున్నారు ప్రజల ఆలోచనలు సంజయ్ అన్న గారు ప్రజల కష్ట నష్టాలను ఎప్పుడు ఎలాంటి సంతోషమైన బాధాకరమైన ఇప్పుడు వారికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కటి కూడా మన ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు చేరవేస్తున్నారు సంజయ్ అన్న గారు మరొకసారి ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా అలాగే మాకు సహకరిస్తున్నటువంటి మీడియామిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి కౌరవ కౌన్సిల్ సభ్యులకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలుగు 45 మంది పేషెంట్స్ వివిధ హాస్పిటల్లో అడ్మిట్ అయిన సందర్భంగా వారు ఇచ్చిన బిల్స్ ముఖ్యంగా మా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ కానీ చైర్పర్సన్ కానీ వైస్ చైర్మన్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టణంలోని కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అదేవిధంగా పేషెంట్స్ వారి బంధువులు కూడా స్వచ్ఛందంగా తీసుకొచ్చి వివిధ హాస్పిటల్లోని బిల్స్ ఇచ్చి ముఖ్యమంత్రి సహాయం నుంచి డబ్బులు ఇప్పించమని మాకు ఇవ్వగానే అవన్నీ నేను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయానికి ఆఫీసులో ఇచ్చిన సందర్భంలో ఈనాడు 45 మంది జైతల పట్టణవాసులు గారు 12,55,000 రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాలు కానీ ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ వాళ్లకు ఇందులో ఒక 10 పైసల మందం కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి లబ్ధి పొందలేదు అప్పుడో ఇప్పుడో వీవీఐపీస్కో పెద్ద మనుషులకో లేకపోతే అత్యంత దగ్గర అనుసరులకే కొంతమంది తీసుకొచ్చిన సందర్భం చూసాం నేను శాసనసభ్యుని అయిన తర్వాత సెక్రటేరియట్లో ఈ సీఎంఆర్ఎఫ్ విభాగంలో చాలామంది సీనియర్స్ ఉంటే వాళ్ళని అడిగిన మరి ఇప్పుడు మేము చాలా బిల్స్ తెచ్చిస్తున్నాం అంతకుముందు కూడా కవితక్క గారు సహకారంతో ఇప్పుడు నేను చాలా శాంక్షన్ అవుతున్నాయి మరి అంతకుముందు బడ్జెట్ లేకుండా ఎందుకైందని అడిగిన ఇప్పుడు చెప్పారు వివిధ రూపాలలో ఇవన్నీ నేను బోదలుచుకోలేదు రకాలుగా ముఖ్యమంత్రి సహాయానికి నిధులు వస్తాయి వాటిని ఈ రకంగా పేద రోగులకి కానీ తెలుగు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు క్రీడలకు ఇట్లాంటి వాటికి ఉపయోగిస్తుంటాం కానీ అంతకుముందు ఇవన్నీ కూడా ఆంధ్రాకే తరలిపోతుండే ముఖ్యమంత్రులంతా ఆంధ్ర వాళ్ళే ఈ నిధులన్నీ ఆంధ్రాకే పోతుండే మన ముఖ్యమంత్రి గారు వచ్చినాకనే నిజంగా చెప్పాలంటే మన ఎమ్మెల్యేలు వస్తున్నారు మన ఎంపీలు వస్తున్నారు ఈ పనులు చేసుకోబోతున్నారు ఈ నిధులు వస్తాయని చెప్పి అంటే తెలంగాణ రావడం వల్ల తెలంగాణకి ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతుందో ఈ విషయాన్ని గుర్తించుకోవాలి కొద్దిగా లేత కేసీఆర్ గారిని విమర్శించడే పని పెట్టుకుంటారు ఇక్కడ కొందరు కొద్దిగా లేత కేసీఆర్ గారిని ఆడిపోసుకున్నాడు ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నాడు కానీ ఇట్లాంటివన్నీ వారి హయాంలో ఎందుకు చేయలేదో ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి వారి అంచర్లు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యరీత్యా ఇలా భారతదేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఇన్ని ప్రసూతులు అవుతలేవు భారతదేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరగలేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క మెడికల్ ఫీల్డ్లో 13,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఉదాహరణకు మనం జగిత్యాల తీసుకుంటే 10-12 మంది డాక్టర్లు ఉంటే ఎక్కువ ఇవాళ 35 మంది డాక్టర్లు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ జబ్బే కానీ అది కంటి జబ్బు కానీ పంటి జబ్బు కానీ చెవు ముక్కు కానీ మానసిక వ్యాధి కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎండి డాక్టర్లు పిల్లల డాక్టర్లు గైనకాలజిస్టులు ప్రతి విభాగాల్లో చర్మ వ్యాధుల నిపుణులు అందరూ కూడా డాక్టర్స్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో రాయకల్లో ఒక డాక్టర్ ఉండేది అది కూడా చాలాసార్లు టెంపరీ 7 డాక్టర్లు అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పాటుపడుతున్నారు ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ కరోనా విషయంలో కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నారు
ఓసారైతే నాకు లవ్ అవుతుంది. మొన్న ఒక టీవీ ఛానల్లో నన్ను కూడా వారు పిలవడం జరిగింది టెలిఫోన్లో. ముఖ్యమంత్రి గారు విమర్శించే పని కట్టుకున్నట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు. అసలు ఇంకేం మాట్లాడతలేరు. ఒక న్యాయవాది ఎట్లా మాట్లాడుతున్నారంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పీపీ కిట్స్ మంచి లేవు. పీపీ కిట్స్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. ఈ కరోనా ఉన్న వాళ్ళని చూడాలంటే ఎందుకంటే రావద్దు కాబట్టి డాక్టర్లు పెట్టుకుంటారు వైద్య సిబ్బంది డాక్టర్లే కాదు వైద్య సిబ్బంది మంచిగా లేవు. అందుకే చాలామందికి వస్తున్నాను. ఆ రోజు రాత్రి తెల్లవారు పొద్దున నేను స్టార్ హాస్పిటల్ పోయాను. పోయినప్పుడు నా మిత్రుడు హార్ట్ సర్జన్ డాక్టర్ భాస్కర్ రాజు నేను అడిగిన పేరు చెప్పచ్చా అక్కడ నేను మీడియాకి డాక్టర్ భాస్కర్ రాజు ఉండే సర్జన్ ఏదో వట్టి డాక్టర్ కాదు నిమ్స్లో పనిచేసి ఇప్పుడు అంటున్నాడు. వాళ్ళ అమ్మాయి గాంధీ ఆసుపత్రిలో ఇప్పుడు పనిచేస్తుంది గాంధీ ఆసుపత్రిలో అని చెప్తా ఉన్నాడు. ఇట్లా నిన్న చర్చ వచ్చిందంటే చాలా మంచి బీపీ కిట్స్ ఇస్తున్నారు గాంధీలో మా అమ్మాయి చెప్పింది. మళ్ళీ అది కూడా లెక్క కూడా కాదు ఎందుకంటే ఒకసారి వేసుకుంటే 8 గంటల డ్యూటీ ఉంటుంది వాటి కొద్దిగా భరించడం కష్టం. ఎందుకంటే మనకు అలవాటు లేనిది పైకెళ్ళకి నిదానంగా ముసుగు అద్దాలు ముక్కుకు మూతికి చేతులకు కాళ్ళకు తొడుగులు పూర్తిగా 1 గంట 2 గంటల తర్వాత బయటకు వచ్చేసి కొద్దిసేపు బయట ఉండి మళ్ళీ కొత్త వేసుకుంటామంటే కూడా అట్లా ఆ రకంగా ఏదో 8 గంటల డ్యూటీ 6 గంటల డ్యూటీ ఒకటన్నట్టు కాదు. ఒకరికి 3-4 సార్లు వస్తే కూడా 3-4 సార్లు సరిపోయని కిట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా వైద్య సిబ్బందికి మంచి ఆహారం ఇస్తున్నారు. వారానికి 3 రోజులు డ్యూటీ ఉంటే మా అమ్మాయి అక్కడే ఉంటుంది అక్కడే పైన రూమ్లో ఉంటుంది కంటిన్యూస్ 3 రోజులు డ్యూటీ చేసి 3 రోజులు ఆఫ్ తీసుకుంటుంది అని చెప్పండి. అంటే ఒకవైపేమో అందులో పనిచేసే డాక్టర్లు డాక్టర్ల తల్లిదండ్రులు ఇంత సంతోషంగా ఉంటే సంతోషమని కాకుండా కానీ సంతృప్తిగా ఉంటే ప్రభుత్వాన్ని పనిగట్టుకుని విమర్శించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీ కిట్ సరిగా లేవని చెప్తా ఉన్నాను. ఒకవైపేమో ఒక ఫేమస్ కార్డియోథొరాసిక్ సర్జన్ స్టార్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ వాళ్ళ అమ్మాయి గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తూ మాకు ప్రభుత్వం నుంచి మంచి పీపీ కిట్స్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ వస్తుంది మంచి సదుపాయాలు కల్పించారని చెప్తే బయట విలువ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఏది కరెక్టో ఇది ప్రజలే అర్థం చేసుకోవాలి. మాట నేను తీసుకపోతా గాంధీ ఆసుపత్రి తీసుకపోతా ఆ డాక్టర్తో పరిచయం చేయిస్తా. కాబట్టి దుష్ప్రచారం మానాలి. దానికి బదులు ఈ దుష్ప్రచారం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే బదులు ప్రజల లోపల అవగాహన కల్పించాలి. వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. ఇదొక ప్రభుత్వమే కాదు. భౌతిక దూరాన్ని పాటించాలి. మాస్కులు పెట్టుకోవాలి. ఇక్కడికి పడితే ఆ ఇళ్ళకు పోవద్దు. చనిపోయిన కాడ వందలాది మంది పోతున్నారు ఇప్పుడే చూసినాం. అలా పోవద్దు. ఫంక్షన్లకు ఎక్కువ మంది పోవద్దు. ఇలాంటి అవగాహన కల్పించాలి. కరోనా వ్యాధికి నివారణ మందు లేదు. నివారణే మార్గం. ఎట్లా నివారించుకోవాలని దాని మీద ఈ స్వచ్ఛంద సంస్థలే కానీ సోకాల్ ప్రజల కోసం టీవీలల్లో మైకులల్లో ఎక్కి ఇంక అప్పుడప్పుడు కోర్టు పోతాం అనేటోళ్ళు పోయినోళ్ళు కోర్టు పోయినోళ్ళు. నేను కోర్టులు అంటే నాకు బాగా గౌరవం ఎందుకంటే మా నాన్న పెద్ద వకీలు. కోర్టు అంటే నాకు బాగా గౌరవం. కానీ కోర్టు పోయినోళ్ళు వాళ్ళు ముందుగా ఇట్లాంటి టైం చేసి వేస్ట్ చేయకుండా ప్రజలకు కరోనా పైన ఇంకా అవగాహన కల్పించారు. వచ్చింది అయినా కానీ మనకు తెలియకుండానే అశ్రద్ధ చేస్తాం. ఉదాహరణకు మనం ఎప్పుడైనా కటింగ్ పోతాం చేయంగా మళ్ళీ ఇట్లా అంటారు మన నాయ బ్రాహ్మణ్ మళ్ళీ మన ఇట్లా అంటాడు మళ్ళీ సెట్ చేస్తూ ఉంటాం. అన్నట్టు మనకు అలవాట్లు అట్లే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎట్లయితే మనం టెలిఫోన్ కొట్టగానే కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పించే విధంగా పెట్టిందో ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడా నేను ప్రతిపక్ష నాయకులు కూడా కోరుతున్నా ఈ అవగాహన కల్పించే వాళ్ళు ముందుండండి. మీరు కూడా ఎక్కడైనా పోతే చనిపోయిన కాడ కానీ జనం ఎక్కువంటే ఆయన ఫంక్షన్లు పెద్ద దూరం ఉండవు అని చెప్పి అవగాహన కల్పించండి. అంతేగాని ప్రభుత్వం పైన బుద్ధ జల్లుతు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. కాబట్టి ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇప్పటికే సహకరిస్తున్నారు. పట్టణాలలో కొంత ఎక్కువగా వస్తున్నది. నేను మీడియా ద్వారా జగిత్యాల ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఈ కరోనా వ్యాధి ఇంకా పెరుగుతా తప్ప ఇప్పుడే తగ్గదు. ఇది ఇంకా పెరుగుతా తప్ప తగ్గదు. కాబట్టి ఈ క్రమంలో ఇంకా జాగ్రత్త వహించాలి. హాస్పిటళ్ళలో గవర్నమెంట్ కాదు ప్రైవేట్ కాదు ఎక్కడ కూడా బెడ్లు సరిపోయే పరిస్థితి కూడా ఉండదు. ఇవన్నీ కూడా మీడియా ద్వారా చూస్తున్నారు. నేను మళ్ళీ ఒకవైపు హెచ్చరిక చేస్తూ ఉన్నా
జగిత్యాల ప్రాంత ప్రజలకు అదేవిధంగా మీ మీడియా ద్వారా ఇక్కడ మా నాయకులు కూడా అందరూ కూడా చెప్తా ఉన్నా భౌతిక దూరాన్ని పాటించండి మాస్కులు పెట్టుకోండి ఎక్కడికక్కడ అదే మనకు రేపటినాడు కాపాడుతుంది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది కావచ్చు కానీ కొంచెం వీలైనంత దూరం ఉంటే ఎక్కువ రోజు రాకుండా ఉంటుంది మరి పట్టణాలలో ఎక్కువ జనసాంద్రత ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ వస్తుంది పల్లెలలో నెగ్లిజబుల్ ఉంటుంది బస్తీలలో పట్టణాలు వచ్చినట్టు పల్లెలు రావట్లేదు ఎందుకంటే దూరం దూరం ఉంటారు మంచి వాతావరణం ఉంటుంది ఇక్కడ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి చుట్టూ కూడా పచ్చదనం ఉండాలి ఇవన్నిటి కోసం కూడా ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు తీసుకుంటుందో ప్రజలందరూ భాగస్వాములు కావాలి ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రభుత్వం చేసే పథకాలు సక్సెస్ అవుతాయి ప్రజలకు కూడా లబ్ధి పొందుతుంది సో అందరం కూడా భాగస్వాములు అయిదాం ఈ కరోనా నివారణలో కూడా మనందరం కూడా ఈ ఏదైతే ప్రభుత్వం వైద్యులు విద్యావంతులు చెప్తున్నారో దానికి అనుగుణంగా నడుదాం ఈనాడు 45 మందికి 12,55,000 రూపాయలు చక్రవర్తి జరిగింది ఈ ఇవ్వడం లోపల నాకు సహకరించిన అదేవిధంగా లబ్ధి పొందిన పేషెంట్స్ కూడా వారితో పాటు మరి మీడియా మిత్రులు మరి ఏదైతే కరోనా పైన కానీ ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాలు మేము మా చైర్మన్ గారు కౌన్సిలర్స్ నాయకులు చేస్తున్నామో దాన్ని ప్రతిరోజు ప్రజలకు తీసుకెళ్తున్నందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను నియోజకవర్గ మరియు ఇతర చోట్ల ఉన్న నా బంధుమిత్రులందరికీ అదొక చిన్న విన్నపం రేపు నా పుట్టినరోజు మీ అందరి ఆశీస్సులు అవసరం కానీ దయచేసి ఎవరు కూడా నన్ను కలవడానికి రావద్దని చెప్పి అందరూ కూడా కోరుతా ఉన్నా మీ అందరి ఆశీస్సులతోటి తప్పకుండా ఇక ప్రజాసేవలో ఉంటాను కానీ నన్ను కలవడానికి మాత్రం ఎవరు కూడా రావద్దు మీ అందరి ఆశీస్సులు ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచే నాకు ఇవ్వాల్సిందే కోరుతా